Hi friends, welcome to Magical World. Subscribe my channel, like, share, give comment in comment section. Friends, ee rojuna topic vachesi friends honey bees gurinchi oka interesting topic meekosam friends. Idi topic cheppe mundu ma channel ni subscribe cheyadam marchipokandi friends. Friends, ee rojuna topic honey bees toti manushulni ela champtaru, aa paddhati ela jarugutundi, asalu ee insects valla manushini champachu. ఆ పద్ధతి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్తే ఫ్రెండ్స్, మీకు ఒక కెమికల్ గురించి చెప్పబోతున్నాను. ఫెరామిన్ అనే కెమికల్ ద్వారా హనీ బీస్ ఆ స్మెల్ని చూడగానే, ఆ స్మెల్ ఇంట్రాక్ట్ అవ్వగానే ఆ సిగ్నల్స్ తోటి ఆ అరౌండ్లో ఆ సరౌండ్లో ఏ ఫెరామిన్ అనే కెమికల్ ఎక్కడ ఉంటే అక్కడికి హనీ బీస్ గ్రూప్ ఆఫ్ సంఖ్యలో ఒక గ్రూప్ ఆఫ్ సంఖ్యలుగా అవి అక్కడికి చేరుకొని అక్కడ వాటి నివాసంతో తేనెతీగలన్నీ ఆ చెట్టును కానీ ఆ పరిసరాలను చేరుకొని తేనెని తయారు చేస్తాయి. అయితే ఈ స్మెల్ ద్వారా ఒక మనిషిని ఎలా చంపాలనేది మన టాపిక్. అయితే ఫ్రెండ్స్, ముందుగా ఇది చెప్పే ముందు మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఒక్కొక్క జాతి అంటే ఏ జాతి యొక్క జంతువు, ఏ జాతి యొక్క జీవి తన యొక్క జాతులతోటి కలిసి ఇంట్రాక్ట్ అవుతూ వాటితోటి కమ్యూనికేట్ అవుతూ ముందుకు వెళ్తుంటాయి. అలాగనే ఇక్కడ ఇన్సెక్ట్లలో ఇన్సెక్ట్లకు చెందిన జాతులన్నీ కలిసి వాటికి తగ్గట్టు అవి కమ్యూనికేట్ అవుతుంటాయి. అది ఎలా కమ్యూనికేట్ అవుతుంటాయి అంటే, అవి రిలీజ్ చేసే ఫెరామిన్ అనే కెమికల్ ద్వారా అవి ఇంట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఇది బయాలజికల్ టెక్నాలజికల్ తెలిసిన వ్యక్తులు ఎవరైనా దీని గురించి ఎక్కువ తెలిసి ఉంటుంది. ఈ ఫెరామిన్ కెమికల్ ద్వారా మనిషిని ఒక మనిషిని కూడా చంపే పద్ధతి కూడా మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఫెరామిన్ అనేది ఒక్కొక్క ఇన్సెక్ట్కి ఒక్కొక్క ఫెరామిన్ అండి, ఒక్కొక్క జాతికి ఒక్కొక్క ఫెరామిన్ అనేది రిలీజ్ చేస్తాం. ఈ ఫెరామిన్ ద్వారా ఆ సిగ్నల్స్ ద్వారా ఆ స్మెల్, ఫెరామిన్ కెమికల్ రిలీజ్ చేసిన స్మెల్స్ తోటి వాళ్ళ గ్రూప్ని అవి ఐడెంటిఫై చేసుకుంటాయి. ఆ ఫెరామిన్ ద్వారా వాళ్ళ యొక్క జాతిని అవిటిని గుర్తుపడతాయి. దాని ద్వారా ఆ ఫెరామిన్ అనేది మనకు ఆ వాటికి చాలా యూస్ఫుల్గా వాటి జాతిని గుర్తించుకుంటాయి. ఈ ఫెరామిన్ కెమికల్స్ని కొందరు యూజ్ చేసి తన యొక్క క్రిమినల్ మైండ్ తోటి కొంతమందిని చంపే పద్ధతి చేసుకుంటారు. ఇది తీసుకుంటే తేనెతీగలకి కూడా ఫెరామిన్ అనేది ఉంటుంది. ఎక్కడైతే ఫెరామిన్ కెమికల్ వాసన స్మెల్ కానీ అవి తీసుకుంటే, అవి పీల్చుకుంటే అక్కడికి వెళ్ళి తేనెలు వాటిపై వాలిపోతాయి. అదే గనక ఫెరామిన్ ఒక మనిషికి తెలియకుండా ఇస్తే ఆ ఫెరామిన్ ఒక మనిషిని ఆ తేనెటీగలన్నీ చుట్టుముట్టాడతాయి. దాని ద్వారా ఆ మనిషిని కూడా చంపేయచ్చు. ఈ విధంగా హనీ బీస్ ద్వారా ఒక మనిషిని ఈ ఫెరామిన్ కెమికల్ ద్వారా చంపేయచ్చు. ఫెరామిన్ అనేది మనం ఎలాగైతే ఒక స్మెల్ మనం ఒక మనుషుల దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తామో, వాటి యొక్క జాతిని వాటిని అబ్జర్వ్ చేసుకోవడానికి ఈ ఫెరామిన్ కెమికల్ అనేది ప్రతి ఒక్క పురుగు ఇన్సెక్ట్ జాతులన్నిటికీ ఈ ఫెరామిన్ ఉంటుంది. ఒక్కొక్క ఇన్సెక్ట్ ద్వారా మనుషులని చంపే పద్ధతిని ఈ బయోటెక్నాలజీలో తెలుసుకోవచ్చు. ఈ టాపిక్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఏ ఫ్రెండ్స్. డోంట్ మిస్బిహేవ్ దిస్ ఇస్ ఫర్ ఓన్లీ ఫర్ డిస్క్లైమ్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ యువర్ మ్యాజికల్ వరల్డ్. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ యూ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ ఫ్రెండ్. వన్స్ మోర్ విజిట్ మై ఛానల్ మ్యాజికల్ వరల్డ్.